యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అవునత్తయ్య, మా మనసులు అలా కలిసి ఉన్నాయి. మరి విడదీయడం ఎవ్వరి వల్ల కానంత డెప్త్గా అల్లుకుపోతున్నాయి. అత్తయ్య సరేనా? ఇదిగో అత్తయ్య, ఇంకోసారి అనవసరంగా ఫోన్ చేసి పనికిమాలిన మాటలతో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకు. అర్థమైంది కదా? ఏంటి అర్థమయ్యేది? నీ పని అత్తయ్య గారి దగ్గర తెలుస్తా. ఏంటే నువ్వు తెలిచేది? నువ్వు నీ నక్క వేషాలతో ఎన్ని రోజులు సర్వైవ్ అవ్వగలవు చెప్పు. ఆ ఇంట్లో త్వరలోనే అన్ని లెక్కలు తేల్తాయి. ఉపవాసం అంటూ నువ్వు తిన్న శాండ్విచ్తో సహా అన్నీ బయటపడతాయి. అప్పుడు తేలుకుట్టి నేను అనుభవించిన బాధకు రెట్టింపు బాధ నువ్వు అనుభవిస్తావు. ఈ భూమి కాదు, మనం చేసిన పనులు కూడా గుండ్రంగానే తిరుగుతాయి. తిరిగి తిరిగి అక్కడికే వస్తాయి. దిమ్మ తిరిగేలా నీ దగ్గరికే వస్తాయి. ఇక ఫోన్ పెట్టేసి నీ జోడుగుర్రంతో బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఈ టాపిక్ మీద డిస్కషన్ పెట్టుకో. బాయ్. ఉంటా. బాయ్. పిన్ని, వీళ్ళిద్దరు కలిసి డ్రామా ఆడుతున్నట్టు అనిపించట్లేదు? వాళ్ళు డ్రామాని రక్తి కట్టిస్తే మనం ఆ డ్రామా మీదే విరక్తి పుట్టేలా చేయలేవా? ఇంటికొస్తారు కదా, అప్పుడు చూపిద్దాం మనమేంటో. అయ్యో కన్నయ్య, వాళ్ళని ఆట పట్టించడంలో పడిపోయి ఆకలే మర్చిపోయాం. అవును కదా, కరెక్టే. కార్ మన కోసం రిపేర్కి వచ్చి ఇంత అందమైన సమయాన్ని ఏకాంతంగా నీతో గడపమనిచ్చింది. మరి బ్యూటిఫుల్ మూమెంట్స్ని మిస్ చేసుకుంటే ఎలా? బలమా, బువ్వ పెట్టు. మరి ఇంతకీ ఏంటో స్పెషల్? వావ్, పెరుగన్నం, మిరపకాయ, ఉల్లిపాయలు, వాట్ ఏ కాంబినేషన్! సూపర్ కదా కన్నయ్య. అమేజింగ్. ఈ వాతావరణంలో ఇలాంటి కాంబినేషన్ సినిమాల్లో చూడడం తప్ప డైరెక్ట్ గా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. వాట్ ఏ థ్రిల్లింగ్ మూమెంట్ కదా. యా, సర్లే గాని ఎందుకు టైం వేస్ట్? తినిపించు. ఆ ఏంటి, గౌర ముద్దలు తినిపించానా? అల్లరి కృష్ణయ్యని అంటావు కదా, రాధకు మళ్ళీ నీ ప్రేమని గోరుముద్దలుగా చేసి నా నోటికి అందించు మరి. అబ్బో, అయ్యగారి ఆశలు ఇంత అందంగా ఉంటాయి అనుకోలేదు. మరి ఇంత అందం కళ్ళ ముందున్నప్పుడు ఆశలు అందంగా లేకపోతే ఎలా? ఆకలితో ఉన్నప్పుడు అన్నం తినాలి, కానీ నీ చూపులతోనే ఈ అందం మొత్తం తినేసేలా ఉన్నావు. నేను నీకు తినిపించను బాబు, నీ చేత నువ్వే తినేసి. ఆకలి కడుపుకైతే ఎలాగైనా తినొచ్చు, ఇది మనసుకున్న ఆకలి, అది తీర్చడం నీ వల్ల మాత్రమే అవుతుంది. నా వల్ల కాదు బాబు. అయినా నీ గోరు ముద్దలు నోటితోనే ఆగుతాయా? తీరు మార్చుకుని ముద్దల వరకు తీసుకువెళ్ళి అక్కడి నుండి హద్దులు కూడా దాటేస్తాయి. అందుకే పద్ధతిగా నీ గోరు ముద్దలు నువ్వే తిను. బెట్ చేస్తున్నావా? కాదు, గట్టు మీద కూర్చున్నాను. ఈ సముద్రమంత ప్రేమని ఈ టైంలో కళ్ళతోనే ఆస్వాదించాలి. కాదని అడుగులు ముందుకు వేస్తే ఆ తర్వాత నీ అల్లరి ధాటికి నేనేమైపోతాను చెప్పు. అందుకే గట్టు దిగకూడదని ఒట్టు పెట్టుకున్నాను. ఒట్టు పెట్టుకున్నావా? అలాగే కానివ్వు. ఇప్పుడెలా ఉంది? హాయిగా ఉంది. కారం పోయిందా? నీ స్పర్శతో అది ఇప్పుడు దూరం అయిపోయింది. ఏంటి
అప్పుడే కడుపు నిండిందా? మనసే ఇంకా నిండలేదు. ఇప్పుడు నీ మనసు నిండిందా? పూర్తిగా. ఎంత హాయిగా ఉందో. దీనంతటికీ ఆవిడకి థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ వల్లే ఈ మధురమైన అనుభూతిని పొందగలిగాను. వాట్ యు సే? ఈ అనుభూతిని మాటల్లో పంచుకునేది కాదు కన్నయ్య, జీవితాంతం గుండెల్లో దాచుకునేది. యా. ఏంటి, నిద్ర వస్తుందా? నిద్ర కాదేమో, కానీ కాసేపు అలా రిలాక్స్ అయితే ఇంకా బాగుంటుందనిపిస్తుంది. అలా అంటే? అలా ఊయల్లో, అందమైన ఊహల్లో. ఓ, స్వామివారు పవలింపు సేవని కోరుకుంటున్నారా? అలాగే సదా ఈ స్వామి సేవేగా ఈ సతి కోరుకునేది. పదండి. కళ్ళు మూసుకుంటే మళ్ళీ తెల్లారి లేస్తావేమో. నీ ఒళ్ళో తలవాల్చాను గడియా. ఇంతకన్నా రిలాక్సేషన్ ఏముంటుంది? జీవితాంతం ఇలాగే ఉండిపోవాలనుంది. ఇలాగే ఉండిపోతానంటే ఎలా కన్నయ్య? ఇంకా మనకి బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి. అతను వచ్చే టైం అయింది, మనం వెళ్ళాలి. వెళ్ళాలా? తప్పదా? అవును. తర్వాత ఏంటి, ఏం చేయబోతున్నాం మనం? ఏముంది, ఏదనుకున్నామో అది చేయాలి కదా కన్నయ్య. వాళ్ళని తొందరగా బాధ్యత గల మనుషులుగా చేయాలి. చెప్పావు కదా, చేసేద్దాం. కానీ అంతకన్నా ముందు ఆ దొంగల్ని రప్పించి తీరాలి అన్నట్టు. నీకు స్మైలీ నుంచి మెసేజ్ వచ్చిందని చెప్పావు కదా, ఆ నంబర్ గుర్తుందా? ఉంది. ఒక్క నిమిషం, వాళ్ళని ఒక ఆట ఆడుకుందాం. నంబర్ చెప్పు. పృథ్వీ, విగ్రహం విషయం ఎటో తేలకుండా పోయింది. ఆ విగ్రహం ఆ ఇంటికి తప్పకుండా చైత్ర చేతుల మీదుగానే వస్తుందన్న నమ్మకం నాకుంది. సో ఇప్పుడు చైత్రని మనం చెప్పినట్టు ఆడించాలి అంటే మహీకి మనం మరింత దగ్గరగా ఉండాలి. ఇంతకీ మహీతో ఎంతవరకు వచ్చింది నీ ప్రయాణం? మనకి కావాల్సినంత వరకు వచ్చింది మా. కావాలనుకుంటే ఎంతవరకైనా తీసుకెళ్లొచ్చు. నువ్వు అంటే చాలా. ఎప్పుడంటే అప్పుడు తను ఈ ఇంట్లో అడుగు పెడుతుంది. ఓ అవును మో, ఇప్పుడు ఈ ప్రపంచంలో మహి తన అక్కని కాకుండా అంతలా ఎవరినన్నా నమ్ముతోంది అంటే అది కేవలం నన్ను మాత్రమే. ఇప్పుడు తనకి అన్నీ నేనేమో. హలో. కైసారే ఆవులే ఆవులేనా? రే, ఎవ్వటరా నువ్వు? ఏదేదో వాగుతున్నావు. ఏదేదో ఏంద్రా బాయ్, హలో అని నాది భాషలో పలకరిస్తున్నా? నీది నా అమర్ సింగ్ అయినా. ఎంతకీ నువ్వెవడు బే? ముందు అది చెప్పు. అరే ఓ, నాది మర్యాదగా మాట్లాడుతుంటే నీది ఏంద్రా డాంకీకి పుత్తర్ జైసా వాగుతుంది.
మేరా నామ్ షేర్ సింగ్ హై, నాకీ సబ్ షేర్ అంటాయ్. నిన్ను ఎవరలా పిలిస్తే నాకేంట్రా? నాకు ఎందుకు ఫోన్ చేసావో ముందు ఆ విషయం చెప్పిచ్చావు. అరే భయ్, షుగర్ ఐక్యా తెరకో, రుకో జరా, సబర్ కరో. మేరే పాస్ ఏక్ విగ్రహం హై. వీడెవడో విగ్రహం గురించి మాట్లాడుతున్నాడు. సత్యనారాయణ స్వామి కా ఐడల్, అది కోసం తూ కుత్తా జైసా తిరుగుతున్నావని మేరకో బతా చల్ గయా. రే మెంటల్, అర్థమయ్యేలా చెప్తావా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. మేసబ్ దేకరే, నువ్వు ఏ ఘర్ నుంచి సామాన్ తీసుకపోతుంటే నేను దేకినా? నీది అవతారంలో దొంగ ఫేస్ అనిపించింది, ఎందుకైనా మంచిదని ఫాలో చేసిన నాకి అదృష్టం. నీకి దరిద్రం ఏంటంటే నీది బండి పోతూ ఉంటే విగ్రహం బయటపడింది, అది నా కంట్లా పడింది. క్యా హే అని తెలుసుకుంటే ఇది విగ్రహం కోసం నీది పెద్ద డ్రామా ఆడుతుంది అని తెలుసుకున్నా. సరే సరే షేర్ ఖాన్జీ. ఖాన్ షేర్, షేర్ సింగ్. ఏదో ఒక పేర్లేండి, మీరు ఆ విగ్రహాన్ని మాకు ఇచ్చేయండి, బదులుగా మీకు ఎంత ఇవ్వాలో చెప్తే మేము అరేంజ్ చేసేస్తాం. అరే ఓ కిత్నే బార్ బోల్తే, కరిగిస్తే 50 లాక్ వస్తుందని, కరిగించకుండా ఇస్తా, 50 లాక్ ఇవ్వండి. ఏంట్రా 50 లాక్ ఇవ్వడం ఏంట్రా? నీ మానికి 50 లాక్ ఇవ్వాలా? ఏమనుకుంటున్నావు? వదిలే, నేను బయట అమ్ముకుంటా. సరే అని చెప్పు, సరే అని చెప్పు. సరే 50 లక్షలే కదా నీ మొహాన కొరతానా? కానీ డబ్బిచ్చిన తర్వాత చీటింగ్ చేసావో. అరే భాయ్, మై డోకా గీకా నాయకర్త, విగ్రహం ఈ చేతులతో ఇచ్చి ఆ చేతులతో పైసలు తీసుకుంటా. చీటింగ్ గీటింగ్ మై నాయకర్త తేరే జైసా. ఓకే, డబ్బులు తీసుకుని ఎక్కడికి రావాలి చెప్పు. ఏ రుకోజీ, సబర్ కరో, లొకేషన్ డిసైడ్ కర్కే బోల్తూ. రై ఓకే అన్న తర్వాత ఇంకా ఆగడాలు ఊగడాలు ఏంట్రా? ఇదంతా కాదు కానీ, ప్లేస్ నేను చెప్తాను, నువ్వే అక్కడికి వచ్చేసే. అరే చల్ రే చల్, తుమారే జైసా నక్కా తెలివి బాహు దేకామై, నీ దగ్గరికి నేను వస్తే నువ్వేం చేస్తావో నా కెరక. మైబీ సినిమాలు దేక్తురే. రై సినిమాలు దేకిని చాలు కానీ ఎక్కడికి రావాలో చెప్పు. నీకు ఇవ్వాల్సిన డబ్బు మొత్తం తీసుకుని నేనే అక్కడికి వస్తాను. అభి తుమారే గర్చే. సరే నువ్వు చెప్పిన చోటుకి చెప్పిన టైంకి వస్తాను. నీకన్నా ముందు నేను అక్కడ ఉంటా. బల్లే బల్లే బల్లే. మామ్, పూర్తిగా తెలుగు వచ్చిన వాళ్ళతో మాట్లాడచ్చు, తెలుగు అస్సలు రాని వాళ్ళతో మాట్లాడచ్చు, కానీ ఇలాంటి అరకుర తెలుగు వచ్చిన బుల్బుల్ గలతో అస్సలు మాట్లాడలే. పృథ్వీ, ఈ చెక్ తీసుకెళ్ళి వెంటనే క్యాష్ తీసుకురాపో. మమ్ వాడు చెప్పింది. ప్లీజ్ వెళ్ళు పృథ్వీ. ఓకే. ఏ కుడియే, హా కైసే హమారా పర్ఫార్మెన్స్? బహుత్ ప్యారీ హే, బల్లే బల్లే పతి జీ. రేపు ఉంటుంది అసలైన బల్లే 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 ఆట. కన్నయ్య దగ్గరకు వచ్చేసినట్టున్నాం కదా, ఆ కారు ఇక్కడే ముందు కాపు. ఎందుకు భయపడుతున్నావు? నేనున్నాను కదా. మనిద్దరం ఒకరికొకరు ఎదురు పడితేనే వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఇలా కలిసి వస్తే ఊరుకుంటారా? వాళ్ళు అడిగే ప్రశ్నలకు ప్రాణం పోతున్నట్టుగా ఉంటుంది కన్నయ్య. భరించడం నా వల్ల కాదు,
ఇంకా రాపు. భయపడొద్దు అన్నాను కదా, టెన్షన్ పడకు. చైత్రపద. కన్నయ్య, నీకు నా మాటలు ఆటలుగా అనిపిస్తున్నాయా? ఆటలేం కాదు, లోపల ఆడుకోవచ్చు. కార్తీక్, కన్నయ్య లోపల నుంచి అరుపులేంటి? నువ్వేం కంగారు పడకు, అవి అరుపులు కాదు, అద్భుతమైన కార్యక్రమం. తప్పుడు మనుషుల తాట తీసే ఆ కార్యక్రమం సమర్పిస్తున్న వారు విరాజ్, విచైత్ర. నాకేం అర్థం కావడం లేదు. స్మైలీని బాధ్యత గల ఈ ఇంటి కోడలిగా చూడాలనుంది అన్నావు కదా, ఆ శిలని శిల్పం చేయాలంటే ఉలితో చెక్కాలి కదా. ఆ ప్రాసెసే జరుగుతుంది. నేను నీకు ముందే చెప్పాను కదా, నేను వాళ్ళు ఏం చేయాలనుకున్నా తిరిగి వాళ్ళకి అదే ఇస్తానని. ఆ స్మైలీయే నిన్ను తేలుతో కొట్టించిందని నాకు బాగా తెలుసు. అందుకే తనకి ఇలా రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేశాను. నీ బాధకి వందరెట్ల బాధని అనుభవించేలా చేశాను. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. జై జగత్ జనని, జై జగత్ జనని, జై జగత్ జనని. జై జగత్ జనని, జై జగత్ జనని, జై జగత్ జనని. భలే భలే మహాభలే, ఆసాధ్య సాధిని స్వాహా. రా బయటికి రా. శాంతే శాంతే సర్వారిష్ట శాంతిం, కురు కురు స్వాహా. రా బయటికి రా. జై జగజ్జనని. సైతాన్ రా బయటికి, బయటికి రా, బయటికి రా. బామ్మా బాబు, ఇదంతా అవసరమా? పట్టిన పీడ విరగడవ్వాలంటే తప్పదురా పెద్దోడా. అది కాదు బామ్మా. పెద్దోడా, ఆ దెబ్బలు పేరుకేరా నీ పెళ్ళం ఒంటి మీద పడుతున్నాయి. నిజానికి ఆ దెబ్బలు తింటున్నది తన లోపలున్న దుష్టశక్తి సైతాన్. చూడు లోపల నుంచి ఎలా అరుస్తోంది. స్మైలీ ఒంట్లోకి దూరిపోతే స్మైలీ అయిపోతావా? భూతాలదేవి గారు, ఇది అబద్ధాలు ఆడుతోంది, ఇంకో నాలుగు తగిలించండి. అబద్ధాలు ఆడతావే, నిజం చెప్పు. బం బం బద్మాష్, డం డం డబ్ స్మాష్. డబ్ స్మాష్. ఏయ్ కన్నయ్య, ఏం జరుగుతుంది అసలు? నాకు అర్థమే కావట్లేదు. అర్థం కాకపోతేనే సీను సినిమా అద్దిరిపోయింది కదా. కానీ ఎలా? అలా. జై జగజ్జనని, నా మాటలో అచ్చు తప్పుందా? చెప్పవే మా తల్లి. అత్తయ్య గారు, మన ఇంట్లో ఏం జరుగుతుందో పోసగుచ్చినట్టు చెప్పేస్తుంది. ఈవిని కనుక్కుంటే ఆ విగ్రహం జాడ కూడా తెలుస్తుందేమో అత్తయ్య గారు. తెలుస్తాదే తల్లి, తెలుస్తాది. సాములోరి జాడ సూదంచు దారిలోన శోధించి చూసినాను. సాధించే మార్గము ఇంటికాడనే ఉన్నాది, కంటికాడనే ఉన్నాదే తల్లి. అయితే చెప్పమ్మా, ఈ ఇంటి కష్టం తీర్చడానికి ఏ దేవుడో నిన్ను పంపించాడు అనుకుంటాం. ఏ దేవుడో ఏంది తల్లి, మీ ఇంటి దేవుడే పంపినాడనుకో. నా మాట పొల్లుపోదు, సాములోరు రాకపోడు. జై జగజ్జనని. అమ్మా, ఇలాంటి వాటి మీద నమ్మకాలు పెట్టుకుని విగ్రహాన్ని వెతకడం మానేస్తున్నావేమో అనిపిస్తుంది. నాకెందుకో ఈ దారి కరెక్ట్ కాదనిపిస్తుందమ్మా. పెద్దోడా, చిన్నోడు ఎలాగో నువ్వు అన్నట్టుగానే విగ్రహం వెతికే పనిలోనే ఉన్నాడు కదా, మన ప్రయత్నం మనం చేద్దాం. ఎవరిలో ఏ శక్తి ఉందో ఎవరికి తెలుసు చెప్పు. అవును ఆనంద్, ఈవిడ కూడా చాలా నమ్మకంగా చెప్తుంది కదా, ఓ చిన్న ప్రయత్నం చేయడంలో తప్పే ఉంది చెప్పు. ఇలాంటి టైంలో ఇలాంటివే వర్కౌట్ అవుతాయి.
ఏమంటావు వదనా? ఇంటికి మంచి జరుగుతుంది అన్నప్పుడు ప్రయత్నం ఏదైనా చేసి తీరాల్సిందే. చెప్పండమ్మా, మార్గం ఏదో కంటి ముందే ఉందన్నారు, ఏంటది చెప్పండి. చెప్తాను తల్లి, చెప్తాను. నా మాటను మనసుతో ఆలకించండి. ఇది దైవం పెట్టిన పరీక్ష కాదు తల్లి, దైవానికే పరీక్ష. ఇంటి దీపం చేతిలోనే దైవారాధన రాసి ఉంది. విన్నావా స్మైలీ? నీ చేతిలో దైవారాధన రాసిందంట. స్వామిని తిరిగి రప్పించే శక్తివంతురాలు ఆ కోడలు.